నమస్తే వార్తలకు స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు ప్రజలు తననే గెలుపిస్తారంటున్న 26వ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని డాక్టర్ శ్రావణి మహావిశాఖ అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమంటూ వెల్లడి ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచిన 53వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ ప్రజల నుండి లభిస్తున్న విశేష ఆదరణ జగన్ రాక్షస పాలనకు చెమరగీతం పాడాలని ఓటర్లకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యమంటూ విమర్శ జీవీఎంసీ ఎన్నికల్లో విజయం మాదే అంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మేయర్ పీఠాన్ని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామంటూ స్పష్టీకరణ డీటెయిల్స్ చూస్తే తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గాజువాకలో పార్టీ శ్రేణులతో కలిసి ఓపెన్ టాప్ జీపీ ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు పాత గాజువాక కొత్త గాజువాక మార్కెట్ రోడ్ కాకతీయ సర్కిల్ పెదగంట్యాడ మీదుగా ప్రచారాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నేతల తీరును ఎండగడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు పర్యటన చివరిదాకా లోకేష్ చేసిన ప్రసంగాలతో తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నెలకొంది మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు సారథ్యం వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలతో పాటు పార్టీ నాయకులు పీలా శ్రీనివాస్ వార్డు అభ్యర్థులు పల్ల శ్రీనివాస్ మహమ్మద్ రఫీ బైపిల్లి గాంధీ ఎస్సీఎల్ నాయకులు పుచ్చ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు ఎప్పటి లేని విధంగా విశాఖ పట్టణాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చాము యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత విశాఖపట్నానికి పీకింగ్ ఏంటని పూర్తిగా ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను కనీసం ఒక రోడ్ వేసారా ఒక డ్రైన్ కట్టారా లేదంటే ఒక పరిశ్రమ తీసుకొచ్చారని ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను ఎందుకంటే గత 11 ఏళ్ళు కరోనా వల్ల మీరందరూ చాలా ఇబ్బంది పెట్టారు చాలా మంది ఉద్యోగాలు లేకుండా పోయింది ఉపాధి లేదు ఆదాయం పడిపోయింది కానీ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం బాధుడే బాధు ఇంటి పన్ను పెంచారు ఇంటి పన్ను పెంచారు విద్యుత్ ధరలు పెంచారు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు ఇట్లా కాయగూరలు మన నూనె ధర ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు దయచేసి ఇప్పుడన్నా ఈ ప్రభుత్వానికి జగన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి 53వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు 53వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ వార్డులోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు శివాలయం వీధి సాయినగర్ మసీద్ వీధి తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాన్ని సాగించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ వైసీపీ సీనియర్ నేత గాదే వెంకట్రెడ్డిలు మాట్లాడుతూ ప్రజలు వైసీపీ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు ప్రజా సంక్షేమం అభివృద్ది తమ పార్టీ లక్ష్యమన్నారు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ ఓటర్లను కోరారు తనను గెలిపిస్తే పారదర్శకంగా అభివృద్ది పనులు చేపడతానని పేర్కొన్నారు ప్రచార కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు ప్రచారంకి వచ్చాము ఇది ప్రచారంకి వస్తే ఎలా ఉందంటే ఈ రోడ్డు డ్రైనేజ్ లైట్లు సమస్య చాలా ఉంది గతంలో టీడీపీ వీజేపీ కుమ్మరికి అయిపోయి 5 సంవత్సరాలు ఎలక్షన్ చేయకుండా వాళ్ళు సొంత స్వార్థ గురించి వాళ్ళు ఎలా చేశారంటే 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఎలక్షన్ చేయలేదు దానివల్ల 7 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా మధ్యలో కరోనా ఒకటి వచ్చింది జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారా ఎందుకంటే సంవత్సరంకి 3200 కోట్లు రావాల్సిన నిధి ఈ రోజుగా విశాఖపట్నంకి రావాల్సిన నిధి ఆగిపోయి ఉంది ఆ నిధి ఇద్దరు కుమ్మకి అయిపోయి బీజేపీ టీడీపీ వల్ల మొత్తం నిధులు ఆగిపోయింది వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీలు కలిపి ఎలక్షన్ చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ నుంచి మనకి విశాఖపట్నం ప్రజలకి ఎలాగైనా ఎలక్షన్ చేసేసి ఆ ఉన్న సమస్య తీరాలని చెప్పేసి ముందుకు వస్తే సంవత్సరం నుంచి
करोना की రాకుండా ముందే దాన్ని ఎలక్షన్ ఆఫ్ చేసి దానికి అది వాళ్ళ ఎందుకంటే 150 సీట్ వచ్చింది మళ్ళీ ఇది వైఎస్ఆర్ పార్టీ వచ్చేస్తది చెప్పేసి ఎంటనే దాన్ని ఎలక్షన్ కి ఏమైనా డిలే చేశారా కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు తప్పకుండా మేము 95కి 98కి 98 సీట్ గెలుస్తాం మా మేళీ గారు గడప గడపకి వెళ్ళి క్యాన్వాసింగ్ చేస్తూ గడప గడపకి మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు సాయినగర్లోనే ఇదే రెస్పాన్స్ మేము కంటిన్యూగా చేసుకొని ఎలక్షన్ వరకు జాగ్రత్తగా చేసి వీళ్ళు కూడా మా అభ్యర్థి వాగ్దానం చేస్తున్నారు ఈ రోడ్స్ అయ్యి సాయినగర్లో ఎప్పటి నుంచో ఇలా పడి ఉన్నాయి ఈ సాయినగర్లో ఇది మన ఎల్ఎన్టి వాళ్ళు పైప్లైన్ అది తవ్విస్తే ఇలాగా లాస్ట్ టైం కూడా మేము కూడా చెప్పడం జరిగింది వేద్దాం అనుకునేటప్పటికి ఇలా ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ కూడా అయిపోయింది ఈ రోడ్స్ అన్నీ బాగోలేవు అని చెప్పి అందరూ ప్రతి వాళ్ళు కూడా రోడ్లు బాగోలేవు డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు అని చెప్పడం జరుగుతుంది మా అభ్యర్థి వాళ్ళందరికీ కూడా అభ్యర్థితో పాటు మేము కూడా ప్రజలు తనకి ఘన విజయాన్ని అందిస్తారని 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరి భాస్కర్రావు పేర్కొన్నారు. వైసీపీ రెవల్ అభ్యర్థి విల్లూరి భాస్కర్రావు ప్రచార కార్యక్రమంలో వార్డులో దూసుకుపోతున్నారు. అధికారులు తనకు కేటాయించిన కత్తెర గుర్తు పలు ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజలు తన్ను బలపరుస్తున్నారని చెప్పారు. వార్డు ప్రజలు సంపూర్ణ మద్దతు తనకే ఉందన్నారు. ఎంతో కాలంగా వార్డు ప్రజలకు తాను చేసిన సేవలే తన గెలుపుకు దోహదపడతాయన్నారు. ర్యాలీలో వార్డు ప్రజలు విల్లూరి అభిమానులు పాల్గొన్నారు. భాస్కర్ రావు ప్రజలు బలపరిచిన స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థిని మాట్లాడుతున్నాను. ఈ 35వ వార్డులో ఎన్నో స్థానికంగా ఎన్నో సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సమస్యని కూడా పూడ్చి పెట్టడానికి ప్రతి సమస్యని కూడా పునాదులతో పాటు వేర్లతో కూడా కట్ చేయడం కోసం ఈరోజు భగవంతుడు మాకు ఈ కత్తెర గుర్తుని ఇచ్చాడు. ఇచ్చిన కత్తెర గుర్తుని నిరుపయోగం కాకుండా ఉపయోగించి సద్వినియోగపరిచి ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నింటినీ కూడా వేర్లతో సహా కత్తిరించి పారేసి సమస్యలే లేని 35వ వార్డుని ప్రజలందరి ముందు కూడా బలపరుస్తానని ప్రజలు ఈ వేళ నన్ను ఏ విధంగా స్వతంత్ర అభ్యర్థిగా బలపరిచారో రేపొద్దున నేను రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఈ 35వ వార్డులో సమస్యలే లేని 35వ వార్డుగా తీర్చిదిద్దుతానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ నా పేరు విల్లూరి భాస్కర్ రావు మీ అందరి ముందు కూడా ప్రమాణంగా తెలియజేస్తున్నాను. అదొక వెల్లూరి గెలుపు. ఎందుకంటే ఆయన మనసు మంచిది, ఈ వార్డు అభివృద్ధి చేసిన వ్యక్తి. ఎందుకంటే గత సంవత్సరం నుండి కరోనా సమయంలోనే ఆయన వెల్లూరు ఫౌండేషన్ స్థాపించి ఈయన ఈ ఒక వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా పార్టీ గుర్తు తెలిసి ఒక అరగంట కూడా అవ్వకముందే మన జీవీఎంసీలో ఒక అరగంట ముందే 500 జనాభా అక్కడికి వచ్చారంటే ఒక స్వచ్ఛంద అభ్యర్థికి ఎంత విలువ ఉందో ఎంత పెద్దత ఉందో మీరందరూ ఆలోచించాలి. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి జగన్ సర్కార్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం ప్రజలపై వివిధ రకాల పన్నులు వేసి ఆర్థిక భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 81వ టీడీపీ అభ్యర్థిని మల్లా కృష్ణకుమారి తన భర్త మల్లా సురేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్ర బ్యాంక్ రోడ్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అనకాపల్లి ప్రాంతంలో 6000 ఓట్లు మెజార్టీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకోలేదన్నారు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం పాలన ఏ విధంగా సాగిందో ప్రస్తుత ప్రభుత్వం పాలన ఏ విధంగా కొనసాగుతుందో ఒక్కసారి గమనించాలని హితవు పలికారు. కరోనా టైంలో 16,000 మంది నివసించే గవరపాలెంలో 3 కరోనా కేసులు నమోదు కాగా ఆ ప్రాంతం మొత్తాన్ని కక్ష సాధింపు ధోరణితో నిర్బంధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఇటువంటి రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల మనిషి సేవకుడు అయిన మల్ల సురేంద్ర భార్య కృష్ణకుమారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. పాలన చేస్తుంది ఈ ధర్మవర్గులు చేస్తున్న పాలన పనితీరు కూడా మీరు చూశారు. నిత్యావసర వస్తువులు గత 2 సంవత్సరాల క్రితం గ్యాస్ సిలిండర్ ఎంత ఉందో తెలుసు, మీకు పామ్ ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉందో తెలుసు, మోటార్ సైకిల్ పెట్రోల్ ఎంత ఉందో చూసారు, డీజిల్ ఎంత ఉందో చూసారు, పప్పు చూసారు, ఉప్పు చూసారు, కరెంట్ చూసారు, లాస్ట్ గా మనం తాగే నీళ్లు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి 100 రూపాయలు కొలయమంటే దానికి కూడా 13,000 రూపాయలు పన్ను కట్టమని నోటీసు కూడా ఇస్తున్నారు. ఈ ధర్మవర్గ పాలన మీరందరూ గమనించాలా, సమయం ఆసన్నమైంది. ఈయన చేసిన తప్పులందరికీ మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పి
మళ్ళా పార్టీ చంద్రబాబు బలపరిచిన అభ్యర్థి కుమారి గారికి మీ అమూల్యమైన ఓటు బుద్ధిని సైకిల్ గుర్తుపై ఇవ్వాలని మీ అందరికీ ప్రాధాన్యపడి రెండు వార్డుని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచి జీవీఎంసీలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని 29వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకుటి నారాయణరావు తెలిపారు. వార్డులోని రామజోగిపేట అంగడి దిబ్బ ఎంవీడీ హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉత్తరాంధ్ర అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యత తమ పార్టీ విజయానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేసే రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ నేతలు కండిపల్లి సతీష్, చోలంగి శేఖర్, పల్లా రాధాలక్ష్మి, రెహనా, సారిపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పెంటవీధి, రామజోగపేట, అంగడదెబ్బ, ఎంవీడీ హై స్కూల్ ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ తాలూకా సమస్యలు తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతి నేత ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఏమైనా అందుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి పారిశుద్ధ్య వ్యవహారం కానీ అలాగే నీటి సమస్య కానీ, శానిటేషన్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానీ ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రజల తాలూకా కష్టసుఖాలు కూడా తెలుసుకొని వాళ్ళకి ముందున్నా నిన్నానా అని చెప్పడం జరుగుతుంది. అలాగే మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏ సమస్య అయినా దృష్టి తీసుకెళ్ళిన ఇమీడియట్లీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు మా ప్రీతి నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే మమ్మల్ని ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గడపకి వెళ్ళినా బాబు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. మా ప్రీతి నేత ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా అమ్మఒడి అయితే 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. అదే కాకుండా పిల్లలు చదువుకోవడానికి బుక్స్, బ్యాగు, షూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు సంవత్సరానికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 18,750 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి అకౌంట్లో కూడా వేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క మహిళలు కూడా ఈరోజైతే మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన విజయసాయి రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు మాకు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థి నాకు నిజంగా టికెట్ ఇచ్చినందుకు జీవితకాలం వాళ్ళకి రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు తన పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు 90వ వార్డు స్వతంత్ర అభ్యర్థి నమ్మి శ్రీను ధన్యవాదాలు తెలిపారు. వార్డు ప్రజలు తనను గెలిపించాలనే కృతనిశ్చయంతో నిస్వార్థంగా పనిచేయడం తాను చేసుకున్న అదృష్టమన్నారు. ఎన్నికల అధికారులు తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుతో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విరాట్నగర్, బుచ్చిరాజుపాలెం, గొల్లవీధి, సుసర్ల కాలనీ తదితర ప్రాంతాల్లో నమ్మి శ్రీను ప్రచారం సాగించారు. ప్రచారానికి వస్తున్న శ్రీనుకి వార్డు ప్రజలు అడుగడుగున హారతులిచ్చి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతుతో విజయం సాధిస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు తనకు ద్రోహం చేసిన ప్రజల ఆదరాభిమానాలు తనకే ఉన్నాయన్నారు. ప్రజల సహకారంతో గెలిచి తన సత్తా ఏంటో చూపుతానని పేర్కొన్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించి వార్డుని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. లాస్ట్ ఎన్నికల్లో నాకు తెలుగుదేశం టికెట్ అర్హత ఉన్నప్పటికి కూడా, ప్రజాభిమానం ఉన్నప్పటికి కూడా, పార్టీలో విధేయుడిగా ఉండేటప్పుడు కూడా నాకు ఒక కుట్ర రాజకీయంతో టికెట్ మోసం చేయడం జరిగింది. వాళ్ళ తొత్తులకి ఈ రోజున టికెట్ని దారదత్వం చేశారు. తెలుగుదేశం టికెట్ని, తెలుగుదేశం టికెట్ అంటే ఎవరు సొంత సొమ్ము కాదు. తెలుగుదేశం అనేది ప్రజాశక్తి లాంటిది. అటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క సింబల్ని వాళ్ళ తొత్తులకు ఇచ్చుకోవడం ద్వారా నాకు చాలా అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది, కుట్రపూరితమైన రాజకీయం జరిగింది. దీంట్లో మన గుర్తు బ్యాట్ అంటే ఒక చిహ్నం, అందరూ అంటారు కొడితే సిక్స్ కొట్టాలరా అంటారు. కానీ నేను ఇంకో ఒక ముందు అడుగు ముందుకేస్తున్నాను, కొడితే గ్యాలరీ దాటాలని. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో పాటు విశాఖ అభివృద్ది లక్ష్యంగా పోలీస్ కమాండ్ ను ఏర్పాటు చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. 38వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని సత్యరూపవాణికి మద్దతుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేని ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేశారన్నారు. ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని సీఎంకు కానుకగా అందిస్తామని పేర్కొన్నారు.
ప్రచార కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సన్యాసిరావు, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, జరిపోతులు ప్రసాద్, మారాజు శ్రేణు తదితరులు పాల్గొన్నారు. మంచం కలగా డాక్టర్ పెరగాలి, నర్సులు పెరగాలి, ఊపిరి పెరగాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద విదేశాలు వెళ్ళిగానేమో పెద్ద వాళ్ళు చేసే ఒక మాట ఇచ్చారంటే అది మన వాడి ప్రమాణికమైనమాట. ఈ గోసాల ఆసుపత్రి, ఈ గోసాల ఆసుపత్రి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో మంది డబ్బున్నా కాదు ఆశిస్తున్నట్టుగా నమ్మకం. కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమా రాణికి మద్దతుగా 41వ వార్డు వైసీపీ నేతలు, ఆమె అభిమానులు ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సాగించారు. గడప గడపకు వెళ్లి గతంలో కార్పొరేటర్గా ఫాతిమారాణి చేసిన సేవలు, సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వీటలి న్యూస్తో మాట్లాడుతూ ఫాతిమారాణి విజయం తథ్యమంటూ ధీమాను వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజాసేవలో ఫాతిమారాణి అందించిన సేవలను ప్రజలు మరువలేరని పేర్కొన్నారు. కరోనాలో ప్రతి ఇంటికి వచ్చి ఆమె యొక్క సేవలు అందించి ప్రజలకు నిత్యావసరాలు ఏమిటి, ఏం కావాలనేది అడిగి ప్రతి గడప గడప ఆవిడ యొక్క సేవలు అపారంగా అందించారు. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో ఆవిడ్ని అత్యున్నత నీటిలో ఆవిడ గెలిపించాలని మేము అందరం భావిస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాలు చాలా పెట్టారు. ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క అంటే ఒక పథకమైనా పొందే ఉంటారు. కనీసం ఆ పథకాలు చూసైనా మరి మా ఫాతిమారాణి గారిని బ్యాడ్ ప్రాపగాండా ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలీదు. ఏంటి ఇది ప్రజలందరూ గమనించాలి, ఇది ముఖ్య గమనిక. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి, ఆ వాస్తవాలను కొంచెం పక్కపోవరు పట్టిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి మన నాయకురాలు 82వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి సునీత వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ది పనులు తన్ను గెలిపిస్తాయని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో 82వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి సునీత తన ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యకులు మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు 5 కలిసి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు. ఎంపీ భీసెట్టి వెంకట సత్యవర్తి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కృషి కారణంగా అనకాపల్లి అగ్రికల్చర్ ఫారంలో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగిందన్నారు. కాలేజీ నిర్మాణానికి ఇప్పటికే 50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలోనే రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రచారం చేస్తూ మేము గడప గడపకి వెళ్తున్న వేళ ఇవాళ ఎన్నికల కమిషన్ పెట్టిన నియమావళిని అనుసరిస్తూ 5 సభ్యులతోనే మేము ప్రచారం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎన్నికల నియమావళిని కట్టుబడి ప్రచారం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, మరి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో చేపట్టి 18 నెలలు కావాల్సిన తరుణంలో మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మంచి ఆదరణ లభించింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆయన ఏదైతే ప్రజల కష్టాలను తెలిచారో ఆ కష్టాలన్నింటినీ కూడా నవరత్నాలుగా మార్చి అమ్మఒడి పథకం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఆదరణ కానివ్వండి, ముఖ్యంగా పొదుపు సంఘాలకు ఆర్థిక పరిపుష్టి చేయడానికి వడ్డీ రుణమాఫీ కానివ్వండి అనేక పథకాలు చేయడం, మరి ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బీసెట్ వెంకట సచివార్తె గారి సహకారంతో, మరి శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్ గారు స్థానిక అగ్రికల్చర్ ఫార్మ్లో ఉన్న 105 ఎకరాల్లో 50 ఎకరాలను మెడికల్ హబ్గా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం, దానికి కేంద్ర మన రాష్ట్ర కేబినెట్ ఆమోదం ముద్రకడం జరిగింది మీకు తెలుసు. మొదటి విడతగా 50 కోట్లు దీనికి మంజూరు అయి ఉన్నాయి. దీనికి రానున్న కాలంలో మేజనంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తారు. దీనివల్ల రానున్న కాలంలో అనకాపల్లి జిల్లాగా ఏర్పడుతున్న తరుణంలో ఏజెన్సీ ముఖద్వారం ఉన్న అనకాపల్లి పార్టీ అధిష్టానం తనకు కార్పొరేటర్ టికెట్ ను కేటాయించడం పట్ల 31వ టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు. నగరానికి వస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాదర స్వాగతం పలికేందుకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వానపల్లి మాట్లాడుతూ తన సేవలను గుర్తించినందుకు అధిష్టానానికి రుణపడి ఉంటానన్నారు. తన్ను వార్డు ప్రజలు గెలిపించాలంటూ అభ్యర్థించారు. తనను గెలిపిస్తే నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ప్రచారానికి విచ్చేయుచున్నారు. వారి కార్యక్రమంలో
భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, అలానే ఆటో కార్మికులు, అలానే మహిళలతో అనే ఇంటరాక్షన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇచ్చే ప్రసంగం ద్వారా తెలుగుదేశం పార్టీ మొత్తం విశాఖపట్నం సిటీలో అన్ని చోట్ల బలోపేతం అవుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే పెరిగిన అధిక ధరలు, హౌస్ ట్యాక్సులు, అంతేకాకుండా పెరిగిన పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు, వీటన్నిటి మీద ప్రజలు విసిగి వేసారిపోయి తెలుగుదేశం ఓటేద్దాం, ఎందుగా తప్పు చేశాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ క్రమంగా ఈరోజు మా ప్రచారం కూడా ప్రజలకు అదే ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. వారి స్పందన 92వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బెహరాదేవి వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె ప్రచారానికి అడుగడుగునా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. గెలుపు దిశగా ప్రచారం సాగిస్తున్న జీవీఎంసీ 92వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బెహరా విఎస్ఎస్ దేవి ఆమె భర్త భాస్కర్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కలాసీ కాలనీ, లెపర్సీ కాలనీ, పద్మనాభనగర్, జనతా కాలనీ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వార్డు పరిధిలో ఆమెకు అడుగడుగునా మహిళలు ఘనంగా పూలమాలలు వేసి హారతులతో నీరాజనం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇదే వార్డులో తన భర్త బెహరా భాస్కర్ రావును ఏ విధంగా అభిమానించి ఆశీర్వదించారో అదేవిధంగా నన్ను కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపి ప్రజలను కోరారు. పేదల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులకు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గేదెల మురళీకృష్ణ, కంపర సత్యబాబు, మారయ్య, గంగరాజు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముప్పై ఎనిమిదో వార్డులో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలోకి చేరిన వారికి టీడీపీ కండువా కప్పి టీడీపీ నేతలు గోడి నరసింహాచారి, త్రినాథ్ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని విజయలక్ష్మి సాదరంగా ఆహ్వానించారు. ముప్పై ఎనిమిదో వార్డులో పలువురు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పలు పార్టీలకు చెందిన సుమారు 50 మందికి పైగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గోడి విజయలక్ష్మి, వార్డు అధ్యకులు మజ్జీ త్రినాథ్, టీడీపీ సీనియర్ నేత గోడి నరసింహాచార్యులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింహాచారి, త్రినాథ్ మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి విజయం తథ్యమన్నారు. గెలిచిన వెంటనే వార్డుల్లో నెలకొన్న అనేక సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ చూపుతామన్నారు. తమ పార్టీ హయాంలోనే మహావిశాఖ ఎంతో అభివృద్ది సాధించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. తమ పార్టీకి విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని వారు వెల్లడించారు. ఒక మహిళ ప్రజాసేవ చేయడానికి వచ్చింది గోడి విజయలక్ష్మి. మేము తనకి అండదండలు అందించాలి, ఒక గృహిణిగా మా పాత్ర మేము పోషించాలని స్వచ్ఛందంగా ఈరోజు 50 మంది మహిళలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వారికి నేను అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో, రేపటి నుంచి ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఎలక్షన్లు జరిపించడానికి మా ఎలక్షన్ మొత్తం మోటివేట్ చేసినటువంటి మా వార్డు సీనియర్ నాయకులు మజ్జీ త్రినాథ్ గారు వారి ఆధ్వర్యంలో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. రేపటి నుంచి కూడా, ఇప్పటికే 15 రోజులు పెట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. రేపటి నుంచి వారి ఆధ్వర్యంలో ఇంకా విస్తృతంగా ఎవరెవరు ఇంటికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలి, ఎవరెవరిని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలి, తెలుగుదేశం పార్టీ తాలూకా తీరుదిద్దులు గత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడ్డాడు, ఎక్స్పెషల్లీ మన విశాఖపట్నానికి ఆయన మానసిక పుత్రిక, ఉదు తుఫాన్లో ఆయన ఎంత సేవ చేశారనే విషయాలన్నింటినీ కూడా మేము మరొకసారి గుర్తు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని మా వార్డులో ప్రతి ఒక్క వీధికి వెళ్ళి మా విజయలక్ష్మి గారి విజయానికి మేము మరింతగా కృషి చేస్తూ ఇప్పటికే 15 రోజుల నుండి మేము ఆల్రెడీ క్యాన్వేసింగ్ చేయడం జరిగింది. ప్రతి వీధి, ప్రతి ఇంటిని కూడా మేము టచ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 41వ వార్డులో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె ప్రచారానికి వార్డు ప్రజలు అడుగడుగునా హారతులు ఇస్తూ స్వాతర స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు చూపిస్తున్న ఆదరణకు పూర్ణిమ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా చిత్తశుద్దితో ఎన్నో ఏళ్లుగా వార్డు ప్రజలకు అనేక సేవలు అందించారని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఎటువంటి పన్నుల భారం వేయమన్నారు. మహావిశాఖ మరింత అభివృద్ది చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు ఈరోతి చిన్నకుమార్, యాండ్రపు మరియాదాసు, కోడిగుడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పూర్ణిమ, నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మీరందరూ తెలుగుదేశంకి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రజలందరూ, పేద ప్రజలందరికీ తెలుగుదేశం రావాలండి. ఆయన హయాంలోనే మనకు అన్ని జరుగుతాయి. ఇప్పుడున్న ఈ 2 సంవత్సరాలు చూశారు కదా ఎంత అధ్వానంగా తయారైందో. దయచేసి ఓటు వేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి. మన సామాన్యులందరికీ ఒకే ఒక్క అవకాశం అండి, 5 సంవత్సరాలకు ఒకే ఒక్క అవకాశం వస్తుంది. అది మన ఓటు హక్కు అండి. అది మన దగ్గర ఉన్న ఓటు హక్కు అనేది మనకి వజ్రాయుధం లాంటిదండి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఒకే ఒక్కటి అవకాశం అండి. అది దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మంచి నాయకుడిని, నీతి నిజాయితీగా ఉండే నాయకుడిని ఎంచుకోండి. అనకాపల్లి 80వ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డేడ వరలక్ష్మి, ఆమె భర్త బొడ్డేడ జోగినాయుడు గెలుపు దిశగా తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి బొడ్డేడ జోగినాయుడు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం అతి తక్కువ మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరిస్తూ తమ ప్రచారం ముందుకు సాగుతోందని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ది తప్ప నేటి ప్రభుత్వం చేసిన అభివృద్ది ఎక్కడా కానరాలేదని ఎద్దేవా చేశారు. స్థానిక ప్రజలు గత ప్రభుత్వ పనితీరును, ప్రస్తుత ప్రభుత్వ తీరును నుసితంగా గమనిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో 80వ వార్డు నుంచి టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కనుమరెడ్డి గోవింద, కటారి శ్రీను, గొల్లవెల్లి శ్రీనివాసు, గుర్రం ప్రభాకర్, గోపిశెట్టి గోవిందరావు, మంత్రి బంగారాజు తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సహకారంతో ఇంటింటికి వెళ్లి మా తెలుగుదేశం పార్టీ తాలూకా గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ఊర్లో రోడ్లు కానీ లైట్లు కానీ, గతంలో మా సోదరులు ఎంపీటీసీగా ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పీలాగోవింద సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారికి మరొకసారి మేము గుర్తు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా వాళ్ళు గతంలో మాకు ఇక్కడ చేసిన అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీ సమయంలో అయింది, కానీ ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవ్వలేదని చెప్పడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసిన వాళ్ళు ఎప్పటికీ ప్రజలు మెచ్చుకోవడానికి అనడానికి ఈ ఎరుగోనపల్లె ఉదాహరణ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకున్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన సింహగిరికి వచ్చారు. ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయంలోని మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. వార్డు ప్రజలు తనకే విజయాన్ని అందిస్తారని 26వ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ ముక్క శ్రావణి అన్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఓటర్లతో మమేకమవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎన్నికల్లో తన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ గతంలో తన కుటుంబ సభ్యులు వార్డు అభివృద్ధికి చేసిన సేవలు తన్ను గెలిపిస్తాయన్నారు. హుదూద్ సమయంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ మరవలేదన్నారు. విశాఖకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడే అంటూ స్పష్టం చేశారు. ప్రజలకు చిత్తశుద్దితో సేవలు అందిస్తామని డాక్టర్ శ్రావణి హామీ ఇచ్చారు. నమస్కారం, నా పేరు ముక్కా శ్రావణి. నేను 26వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఈ రోజు మా కుటుంబ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచే మేము వార్డులో ప్రచారం మొదలు పెట్టాం. మేము ఎప్పుడో హామీలు ఇవ్వలేదు ప్రజలకి. ప్రజల్లోనే ఉండి ప్రజల కష్టాలని, బాధల్ని అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ రోజు వచ్చి, ఎలక్షన్ ముందు ఒక నెల ముందు వచ్చి హామీలు ఇచ్చేవారు కావాలో, మీ బాధల్లో కష్టాల్లో సుఖాల్లో ఉన్న మా కుటుంబం కావాలో మీరే నిర్ణయించుకోండి. అలాగే విశాఖపట్నం అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక ప్రశాంతమైన విశాఖపట్నాన్ని సర్వనాశనం చేశారు. ఇది మళ్ళీ విశాఖపట్నం ప్రశాంతంగా మారాలంటే విశాఖపట్నం ప్రజల చేతుల్లోనే ఉంది. విశాఖపట్నం ప్రజలందరూ 98 వార్డుల్లో టీడీపీని గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మేయర్ పట్టాన్ని టీడీపీకి అంకితం చేస్తే మళ్ళీ విశాఖపట్నం ప్రశాంతంగా మారుతుందని కోరుకుంటున్నాను. తనకు టికెట్ కేటాయించిన పార్టీ అధిష్టానానికి 39వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి వాసుపల్లి దానేష్ ధన్యవాదాలు తెలిపారు.
చిలకలూరిపేట టీడీపీ ఎన్నికల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 39వ వార్డులో తమ పార్టీదే విజయమని పేర్కొన్నారు. వార్డుపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తను గెలిచిన వెంటనే వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా వార్డులో పెద్ద ఎత్తున చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని చెప్పారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. ఇప్పుడున్న ప్రభుత్వం చేసే పనులు కానీ మీరు ఆలోచించండి. అధిక ధరలు, మరి కందిపప్పు కానీ, ఆయిల్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, అన్ని ధరలు కూడా అధికంగా పెరిగిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా రాక్షస పరిపాలనండి. మోక్షం కావాలంటే జీఎంసీ కార్పొరేటర్గా అందరినీ గెలిపించి మేరీ పీఠం చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇస్తే మళ్ళీ ఈ జనం ముందు చెప్పినట్టు అవుతుందని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు. ప్రజలు తననే గెలిపిస్తారంటున్న 26వ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ శ్రావణి మహావిశాఖ అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమంటూ వెల్లడి. ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచిన 53వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కతాలి ప్రజల నుండి లభిస్తున్న విశేష ఆదరణ. జగన్ రాక్షస పాలనకు చర్మగీతం పాడాలి, ఓటర్లకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ విశాఖ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం చేసింది శూన్యమంటూ విమర్శ. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం మాదే అంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మేయర్ పీఠాన్ని సీఎం జగన్కు కానుకగా ఇస్తామంటూ స్పష్టీకరణ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.